హాయ్ హలో, అందరికి నమస్తే అన్న. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఏం లేదన్న, ఇలా చాలా రోజుల తర్వాత ఈ జర్నీ. వాహ్, ఏముందన్న జర్నీ? ఏం లేదన్న, మా అన్న కొడుక్కి పుట్టింటికలు తీపియడానికి అనంతపురం జిల్లా నార్పల్ల మండలం గూగుడు కులాయప్ప స్వామి దగ్గరికి దర్శించుకోవడానికి పోతున్నామన్న. ఇలా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి ఈ జర్నీలో. ఎందుకంటే ఇలా ఒక ఆల్వేన్లో మనుషులందరినీ కూర్చోబెట్టుకొని, అబ్బా ఏముంటుందన్న మజా, ఆ వెనకల బెంచ్లో కూర్చోవడం, అబ్బా ఏముంటుందన్న, ఇట్లా డోరిపై కూర్చోవడం, ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా బాగుందన్న. క్లైమేట్ కూడా ఏం, ఇది కొండ ప్రాంతాల్లో ఉంటుందన్న. ఈ అనంతపురం జిల్లాలో నుంచి పోవాలి మనం. ఇలా అందరం, నేనైతే వెనకల డోర్ మీద కూర్చొని ప్రతి ఒక్కటి వీడియో క్యాప్చర్ చేశానన్న. ఈ పచ్చటి అడవిలో ఈ దారి బాగానే ఉంది. దారి కూడా సమ్ ప్లేసెస్ ఆర్ గుడ్, సమ్ ప్లేసెస్ ఆర్ బ్యాడ్, బట్ పర్లేదన్న, రోడ్లు అయితే బాగానే చేశారు. ఇక్కడ కొన్ని రోడ్లు మాత్రం అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఉన్నాయి. ఈ పచ్చటి పంటలలో ఇక్కడ చూసినా పచ్చ పంటలే ఉన్నాయన్న. ఎప్పుడైనా దిగినాము, అలా బయటికి పోయి ప్రకృతిని ఆస్వాదిద్దామని బయటికి పోతున్నాం మా గ్యాంగ్ అంతా. ఎక్కడానికంటే మా బొమ్మడి గారు చెప్పదు, యాడికి బొమ్మడికి పోతున్నామంటే మా బొమ్మడి గారు ఏమన్నాడంటే కానీ వినకూడదు, కానీ వద్దులేండి, బాగుండదు, లగిద్దాం. పొద్దున్నే వచ్చాం కదా, ఒక టిఫిన్ వేసుకుందామని నేను మా బొమ్మడి గారు మా గ్యాంగ్ అంతా కూర్చొని వేసి లగెత్తాలంగా మా బొమ్మడి గారు వచ్చాడు. మా బామ్మడి గారి మంచి మనసుతో ప్రతి ఒక్కరికి కాపీ ఇస్తున్నాడు. మా బామ్మడిది మంచి మనసు. ఇంకా స్టార్ట్ అయింది ప్రోగ్రాము. అదో ఆ పూలమాల మన కులాయప్ప స్వామి దగ్గరికి తీర్చడానికి ప్రతి ఒక్కరం ఊరేగింపు తిన్న తీసుకొని పోతున్నాం. బెండకాయ, గుండకాయ, మామిడి పండు, ఈ చిన్న గ్యాప్లో మా బామ్మడిది ప్రతి ఒక్కరు నా వెనక వచ్చేసి వీడియో తీసుకుందాం అనుకున్నాం. కానీ నేను అట్టి ఇటు తిప్పేలకు మా వాళ్ళు వేసుకుని పక్కకు దుబ్బేసినారు. అదే మా అన్న వాళ్ళు తెచ్చిన పూలమాలను ఆ గురుడు స్వామికి అలంకరిస్తున్నారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరూ ఈ గురుడు కులాయప్పస్వామిని దర్శించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇది ఎక్కడో లేదండి, అనంతపురం జిల్లాలోని నార్పల మండలంలోని ఎంతో ఫేమస్ అయిన దేవస్థానం ఇది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి మొక్కుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి మేము చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే నాకు ఈ వీడియో తీసి ప్రతి ఒక్కరు మీరంతా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నా, భాగమై ఉంటాను కాబట్టి. మరియు అలాగనే ఈ గుడి పక్కనే శ్రీ ఆంజనేయ దేవస్థానం కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మేము దర్శిస్తాము. వచ్చి ప్రతి ఒక్కరు కొంతమంది మతం అలాంటివి ఏమీ లేకపోతున్నాయి, ఇక్కడికి వచ్చి టెంకాయ పెట్టి పూజించుకునే పోతారు. ఇది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం గూగుడు కులాయ స్వామి దాని పక్కనే ఉంటుందన్న. వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి, అక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు పూజిస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసుకొని ప్రతి ఒక్కరు టెంకాయ కొట్టుకొని ఇక్కడ బాగా కొంచేపు రిలాక్స్ అయ్యామని నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరం వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇదిగోండి, ఇదే శ్రీ గూగుడు కులాయప్ప స్వామి దేవస్థానం పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. చూడండి, ప్రతి ఒక్కరు వీక్షించండి, వచ్చి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా దర్శించుకోండి అన్న. ఎందుకంటే ఈ గూగుడు కులాయప్ప స్వామి మనం ఏమని కోరుకున్నా కూడా ప్రతి ఒక్కరి నెరవేర్స్తారని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పుట్టింటికలు ఇస్తారు. ఇక్కడ మా బామ్మడి గారి కోసము అదో మా అన్న కొడుక్కి వాడు పుట్టినకులు వాడి కట్ చేయాల్సింది కాబట్టి ఆ టెంకాయ వాడి ఆడగలుగుతున్నా వాడికే తెలీదు, పైన వెళ్తున్నాడు కింద వస్తాడు, అటుంటుంది మా బామ్మడి గారితో అలా పక్క ఈ పక్క వేసి ఇలా చిన్న చేస్తారు. చూడండి,
ఇప్పుడు ఇలా బయట వెళ్ళట ఇక్కడ పడకపోతే ఏం లేదన్నా, ఫుల్ జోస్ కదా. అంటే ఏం లేదు, ఇలానే పార్నపల్లి దగ్గరికి వచ్చానే ఒక చిత్రావతి డ్యామ్ అని ఉంది అన్న, జలాశయము సూపర్ ఉంటుంది. మేము గూడికి వచ్చిన తర్వాత కంపల్సరీకి వచ్చి మేము చూసుకొని పోతామన్నా. మీకు కూడా చూపిస్తా, 1 మినిట్ అన్నో చూపిస్తాం, ఆగండి. ఎంట్రన్స్లోనే రాగానే మనకి ఏంది లేదు, ఇటు ఎయిమిట్ ఉంటుంది, ఎయిమిట్ ఎక్కాల ఫస్ట్. ఇది ఎంతో చాలా బాగుంటుందన్న జలాశయము. ఇక్కడ ఉన్న డ్యామ్ ఇది పార్నపల్లెలో చాలా పెద్దది. ఇక్కడికైతే ఎంతోమంది జనాలు వస్తారన్న, మీరే చూస్తారు కదా. చూడండి అన్న, ఇదే అన్న, చాలా చాలా పెద్దది. మీరు ఇంకా జలాశయం చూపించలేదు, చూపిస్తా, ఆగండి అన్న. వాడి ఫోటో తీసుకురా వాడి, ఏమాత్రం తెచ్చా చూద్దాం ఇప్పుడు. అరే బండి ఆడిపోదు కదరా. యాస్ బోలో మ్యాన్. ఓ అమ్మా, ఏందో ఇది ఇంత పెద్దగా ఉంది. అదే అంత లావు బుడ్డలు నీ యారు ఏంటో ఊపిరి బుడ్డలై. అన్నో ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్, ఇలాంటి వ్లాగ్స్, ఎలాంటి వ్లాగ్స్ అయినా మీ ముందుకు తీసుకొస్తాన్ని నేను. ఎవరు? ఆలీ. గుర్తుకుంది కదా, మూన్లైట్ క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, నా కోసం కొంచెం షేర్ చేయండి అన్న. ఉంటా అన్నా.